క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. లక్ష మాఫీ ఇచ్చిన మాటకు కట్టుబడ్డ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం. నిన్న రైతుల ఖాతాల్లో 6,098 కోట్ల రూపాయలు జమైనాయి. 11,50,000 మందికి లబ్ధి జరిగింది. 15 ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో రుణమాఫీ హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేసిండ్రు. రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయిన సీఎం రుణమాఫీ ఆనందాన్ని పంచుకున్న రేవంత్ తర్వాత 3 రోజులు సంబురాలు జరపనున్న ప్రభుత్వం. పాల్గొనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ నిధులు రుణమాఫీకే వాడాలి, ఇతర అప్పులకు జమ చేయొద్దు. ఆ రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం. బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం. మాట నిలబెట్టుకున్నాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం నెలల వ్యవధిలో చేసి మాఫీ చేసి రైతుల బాధలు తీరాయి. అయితే అప్పుల బాధ నుంచి విముక్తి పొందారు. 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్ మన్మలన్న చెప్తున్నాడు. రైతు రుణ విముక్తి తెలంగాణ ప్రగతికి నాంది. రైతన్నకు రుణ విముక్తి తెలంగాణ ప్రగతికి నాంది. లక్షలాది మంది రైతుల ఖాతాలోకి ఇప్పటికే 100,000 జమ కావడంతో వారంతా రుణ విముక్తులయ్యారు. 100,000 లోపు రుణమాఫీ అయిన సందర్భంగా రైతు లోకానికి శుభాకాంక్షలు అంటూ మంత్రి సీతక్క చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నా. ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలే. రుణమాఫీకి నిధుల సమీకరణలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఇక ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసి సర్కార్ మాట నిలబెట్టుకుంది. అత్యంత కష్టతరమైన బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేసి చూపించింది అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటారు. రుణమాఫీతో సంబురాలు, రైతు రుణమాఫీతో తెలంగాణ రైతాంగం అంతా సంబురాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారింది. అయినప్పటికీ రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేస్తున్న వ్యాఖ్య. వరంగల్ లో రాహుల్ సభ, కృతజ్ఞత సభకు రాహుల్ ను ఆహ్వానిస్తాం. 500,000 మందితో సభ నిర్వహిస్తాం. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియలో భాగంగా మొదటి దఫా 100,000 రూపాయల రుణాలను గురువారం మాఫీ చేసిల్లు. రిమైనింగ్ అంతా కంప్లీట్ చేస్తా ఉన్నారు. అప్పుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చేసి ఒక భారీ బహిరంగ సభ అక్కడ ఏది వరంగల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. తీసుకొచ్చి ఎందుకంటే గతంలో అక్కడ ఎన్నికల ప్రచారంలో అక్కడ రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు. అక్కడ రైతు డిక్లరేషన్ ప్రకటించిండ్రు. ఆ రైతు డిక్లరేషన్ ప్రకటించినప్పుడే అక్కడ రైతులకు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటిని 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలను ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాపీ చేస్తామని చెప్పిండ్రు. ఈ నేపథ్యంలో ఈ హామీ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి అదే వరంగల్లో మళ్ళీ బహిరంగ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.